అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళారేవు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత, రాయుడు గంగాధర పార్టీకి రాజీనామా చేసి మట్లపాలెం మహాలక్ష్మమ్మ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం క్లస్టర్ ఇన్ఛార్జ్ టేకుమూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పటవట, కొత్తూరు, రాఘవేంద్రపురం, రామన్నపాలెం, ఈబీసీ కాలనీ, శాంతమూల గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. ప్రజలు, మహిళలు గజమాలలతో ఘనస్వాగతం పలికి కర్పూర హారతలిచ్చారు. నవరత్నాలతో ప్రజల్ని మోసం చేసిన వైసీపీ పాలన అంతానికి రోజులు దగ్గరపడ్డాయని బుచ్చిబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు ఎన్నికల ప్రచారం పడవల గ్రామంలో, తాళ్ళూరు మండలం పడవల గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి అమ్మవారి గుడి దగ్గర దర్శనం చేసుకుని మరి ఏదైతే స్థానికంగా ఉన్న ఎంపీపీ గారు మరి సునీత గంగాధర్ గారు మరి ఎంపీపీగా చేశారు. ఇక్కడ ఎంపీపీగా నగ్గి మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మా చిక్కాల రామచంద్రరావు మా సమక్షంలో జాయిన్ అయినందుకు చాలా సంతోషం. వారికి ఇచ్చే గౌరవం మరి సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉంది, ఎంపీపీ గారికి ఇవ్వాలని గౌరవం ఇవ్వలేదు. అదే కాకుండా ఎస్సీ సమాజ వర్గానికి తీవ్రమైన అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మండలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తులో మాకు సహకరించాలని చెప్పి పెద్ద మనసుతో ఈరోజు ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళ గౌరవం ఎక్కడ కూడా భంగం కలగకుండా మా మనసులో తెలుసాలకి. అదేవిధంగా మన ఈ నియోజకవర్గంలో ఒక సోదర భావంగా వెళ్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి ఇచ్చి గౌరవం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకున్న కేడర్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి గత నెల 5వ తారీఖు నుంచి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తే సుమారు 8,000 మంది పైన అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇవాళ రూట్ లెవెల్ వరకు కూడా వాళ్ళ మేనిఫెస్టో కూడా అటల్ లేపలిది. మన మేనిఫెస్టో బ్రహ్మాండమైన మేనిఫెస్టో సామాజిక అందుబాటులో ఉంది. ఈరోజు స్వచ్ఛందంగా మా నియోజకవర్గం స్వచ్ఛందంగా అన్ని కమ్యూనిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత కానీ, మహిళలు కానీ, మరి రైతులు కానీ, మరి అన్ని రకాల కమ్యూనిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున జాయిన్ సుమారు 8,000 మంది అంటే మా జిల్లాలో ఎక్కడ జరుగుంటారో అంత పెద్ద ఎత్తున రోజు 200-300 మంది నా దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా జాయిన్ అవుతున్నారంటే ఆ రోజు 2014-19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మరి చిక్కాల రామచంద్రరావు గారు 20 సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి ఏది జరిగినా ఈ అభివృద్ధి తెలుగుదేశం పార్టీలో జరిగింది. అదేవిధంగా ఈరోజు పొత్తులో భాగంగా మేము చేస్తున్నాం కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పనిసరిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఎంపీపీ గారికి ఇచ్చి స్థానం ఎంపీపీ గారికి ఇచ్చి వాళ్ళ ద్వారా మా మండల పరిషత్ని జరిగే అభివృద్ధిని కూడా చేస్తాం. ఒక సోదర భాగంగా వెళ్తాం కాబట్టి ఇవాళ పెద్ద మనతో జాయిన్ అయినందుకు మా ఎంపీపీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా చిక్కాల రామచంద్రరావు గారు కూడా సుదీర్ఘమైన ఆయన శిష్యుడు, ఆయనతో పనిచేసినట్టే మరి మాకు మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల అతను వెళ్ళవలసి వచ్చిన తప్ప మళ్ళీ మన కుటుంబానికి వచ్చినందుకు మరి చిక్కాల రామచంద్రరావు ద్వారా మనకు జాయిన్ అయినట్టు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఎన్నికలు దగ్గర పడ్డాయి ప్రజలకి మీరు ఇచ్చే నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఈరోజు 2014-19 వరకు నేను చేసిన అభివృద్ధి చూశారు, 19-24 వరకు సతీష్ చేసిన అభివృద్ధి చూశారు. కేవలం ఏదైతే ఓఎన్జీసీ డబ్బుల గురించి తప్ప ఎక్కడ అభివృద్ధి జరిగే పరిస్థితి లేదని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఉన్నారు. కాబట్టి మళ్ళీ మీ అందరూ కూడా బ్రహ్మాండమైన మేనిఫెస్టో ద్వారా మా అందరికీ చెప్తాం. ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్య అంతా కూడా పరిష్కారం చేస్తామని మేము హామీ ఇస్తాం. అదేవిధంగా తీర ప్రాంతాలైన లంక గ్రామాలన్నీ నది కొరతకు గురవుతున్నాయి. అది కూడా మరి ఫండింగ్ పెద్ద ఎత్తున తెచ్చి నది కొరతకు గురైన లంక గ్రామాలన్నీ కాపాడుతామని చెప్తాం. అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తుంటే అందరూ కూడా అఖండ స్వాగతం పలుకుతున్నారు మాకు. ఇదే బుచ్చిబాబు గారు చెప్తున్నారు ముమ్మడి వారంలో టీడీపీ విజయం ఖాయమని మట్లపాలెం చికెన్ మీద శ్రీనివాసరావు చుక్కాపారావు ఏమైనా అందరు